ఆకాశమును భూమియును గతించినా గాని యేసుక్రీస్తు మాటలు గతించవు. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. పాత నిబంధన గ్రంథంలో నుంచి విలాప వాక్యములు 1వ అధ్యాయము 1వ వచనము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖ క్రాంతమాయను. బాగా వినాలి. జనాలతో నిండిన పట్టణాలు, ఏకాకిగా మిగిలిపోవటానికి కారణాలేంటి? భార్య, భర్త, పిల్లలు, కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో నిండిన కుటుంబాలు ఒకవేళ ఏకాకిగా మిగిలిపోతే చాలామంది తరతరాలు కూడా వారు వంశావళి ముందుకెళ్తుంటే కొంతమంది ఇంటి పేరు వాళ్ళతోనే ముగిసిపోవటానికి కారణాలేంటి? జనభరితమైన పట్టణాలు ఏకాకిగా దుఃఖములో మునిగిపోవటానికి కారణమేంటి అని అంటే, అదే విలాపవాక్యములు 1వ అధ్యాయము 8వ వచనము ఒక్కసారి చదువుకుందాం. ఈ జనభరితమైన పట్టణం అని పిలువబడే యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. కొంతమంది పరిస్థితి ఎలాగుంటుందంటే, ఇంటి పేరు నా భర్త చనిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత నా తరతరాలు కూడా నా ఇంటి పేరు, నా భర్త ఇంటి పేరు ఉండాలని ఒక భార్య, నా ఇంటి పేరు నాతోనే పోకూడదు అని ఒక భర్త ఆలోచించి, కూతుర్లతో పాటు కొడుకులను కూడా కంటూ తన ఇంటి పేరుని నుంచోబెట్టుకుంటారు. మరికొంతమంది వాళ్ళతోనే, ఆమెతోనే, ఆమె భర్తతోనే, పిల్లలతో వాళ్ళు ఇంటి పేరు అనేది లేకుండా పోయిన సందర్భాలు కూడా ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. జనభరితమైన పట్టణం అని పిలువబడే పట్టణాలు ఏడ్చిన సందర్భాలు, దుఃఖించిన సందర్భాలు కూడా ఈ భూమి మీద ఉన్నాయని బైబిల్ ఒక మంచి మాట చెప్పింది. విలాపవాక్యములు 1వ అధ్యాయము 8వ వచనము. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. అంటే జనభరితమైన పట్టణాలు ఏకాకిగా మిగిలిపోయి దుఃఖపడటానికి, దుఃఖంలో ఉండటానికి, మునిగిపోవటానికి, దుఃఖ సముద్రంగా మారటానికి కారణం ఏంటంటే ఘోరమైన పాపము చేయటం, ఘోరమైన పాపానికి ఒడిగట్టుకోవటం. ఇది ఈ ఘోరమైన పాపము ఎంత ప్రమాదకరంగా మారుతుంది అని అంటే, పిల్లలతోనూ, అల్లుళ్ళతోనూ, కోడళ్ళతోనూ, కుమారులతోనూ, కూతుర్లతోనూ, మనవళ్ళతోనూ కలకలలాడే ఇల్లులు కూడా కడతీర్చే విధంగా మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరికొంత లోతుకి వెళ్దాం.
జనభరితమైన పట్టణము ఎందుకు ఏకాకి అయిపోయింది, ఏకాకిగా మిగిలిపోయింది? ఎందుకు దుఃఖ క్రాంతం అయిపోయింది? విలాపవాక్యములు 4:6 ఒక్కసారి చదువుకుందాం. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ప్రియమైన వారలారా, ఒకవేళ జనభరితమైన పట్టణంగా ఏ పట్టణానికైనా పేరుందా? జనభరితమైన దేశంగా, జనభరితమైన రాష్ట్రంగా ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా పేరుందా? ఏకాకిగా ఒకవేళ మన కాలంలో కాకపోవచ్చు, మన ముందటి కాలాలలో అలా మిగిలి ఏదైనా ఒక పట్టణం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక ఊరు కానీ, ఒక కుటుంబం కానీ, ఒక జిల్లా కానీ, ఒక దేశం కానీ మారి ఉంటే దానికి కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెబుతుంది, ఆ రాష్ట్ర జనులు, ఆ పట్టణ జనులు, ఆ దేశ జనులు, ఆ ఊరు జనులు చేసిన దోషము సొదొము కంటే, సొదొము పాపము కంటే అధికము. సొదొము గురించి మనకు బాగా తెలుసు, సొదొము చేసిన పాపం గురించి మనకు బాగా తెలుసు. ఆ పాపానికి మించిన పాపము, అధికముగైన పాపము చేయటం వలన జనభరితమైన పట్టణాలు ఏకాకిగా మిగిలిపోతున్నాయి. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఏకాకి అయిపోయానండి, ఏకాకిగా మిగిలిపోయానండి. ఏకాకిగా మిగిలిపోవటానికి కారణం ఏంటంటే, నీవు నీ వాళ్ళు చేసిన ఘోరమైన పాపము, ఘోరమైన దోషము. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉందేమో, మనము ఏకాకిగా మిగిలిపోవటానికి అలాంటిది ఏదైనా కారణం ఒకవేళ ఉంటే మనము చూసుకోగలిగితే చాలా మంచిదని పరిశుద్ధ గ్రంథమైన బైబులు చెబుతుంది. ఒకవేళ మనము ఏకాకిగా మిగలటానికి కారణము మంచి అయితే పర్వాలేదండి, మనము ఏకాకిగా మిగిలిపోవటానికి కారణము మనము చేసిన చెడు కాదు మంచే అన్నమాట వాస్తవం అయితే పర్వాలేదు. కానీ ఏంటి, మంచి వాళ్ళలో ఏకాకిగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళలో విస్తరించి ఫలించి అభివృద్ధి చెందినోళ్ళు కూడా, వర్ధిల్లినోళ్ళు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ పాత నిబంధన గ్రంథములో నుంచి ఈ విలాప వాక్యములలో రాయబడిన మంచి మాటలండి, జనభరితమైన పట్టణంగా, జనాలతో నిండిన ఊరుగా ఉన్న ఊరులు కనుమరుగైపోతున్నాయి. కనుమరుగైపోవటానికి కారణాలేంటి, దీని వెనకాతల ఏముంది, ఏం జరుగుతుంది అన్నది మనుషులుగా ఏ తరములో ఎవరూ ఆలోచించకపోతే, మన తరములోనైనా మనమైనా ఆలోచించగలిగితే చాలా మంచిదని పరిశుద్ధ గ్రంథమైన బైబులు చెబుతుంది. మత్తయి సువార్త 23:37 ఒక్కసారి చదువుకుందాం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? అది అలా చదవాలి. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనను, అలాగును నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. యెరూషలేము చేసిన ఘోరమైన పాపము, నా జనులు చేసిన అధికమైన పాపము, ఒక పట్టణము ఏకాకిగా మారటానికి కారణం ఏంటి అని అంటే,
విలాపవాక్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఏముంది? విలాపవాక్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఏముంది? యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. యెరూషలేము చేసిన ఘోరమైన పాపం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 23:37 ఏమంటుందంటే, యెరూషలేము చేసిన ఘోరమైన పాపం ఏంటంటే, మనుషులు మంచిగా లేనప్పుడు, మానవ బ్రతుకులు సరిగ్గా లేనప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా మానవ జీవితాలను కట్టాలని ఆశపడి ఆయా కాలాలలోని ప్రవక్తలను పుట్టించి వాళ్ళ ద్వారా మానవ జీవితాలను సరిదిద్దే విధంగా సరైన మార్గంలో పెట్టే పని చేస్తున్న ప్రవక్తలను అతమార్చటం, అంతమొందించటం, చంపటం యెరూషలేము చేసిన ఘోరమైన పాపము. ఈ ఘోరమైన పాపము ఏ మనిషి అయితే, ఏ ఊరైతే, ఏ ప్రాంతం అయితే, ఏ పట్టణం అయితే, ఏ కుటుంబం అయితే, ఏ దేశం అయితే చేస్తుందో అది ఏకాకిగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు రాష్ట్ర మంత్రులు, దేశ ప్రధానులు, దేశంలోను రాష్ట్రాలలో ఉన్న మనుషులకు ఏం చెబుతారంటే, మీరు పిల్లలను కనండి, మీరు పిల్లలను కనండి, మేము పెంచుతాము మీ పిల్లలను అని రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఆయా కాలాలలో ఉన్న పెద్దలు, మంత్రులు సలహాలు ఇస్తుంటారు. మనము జనభరితమైన రాష్ట్రంగా, జనభరితమైన దేశంగా మారాలి. మన ఇళ్ళు, మన ఊర్లు, మన కాలనీలు జనభరితమైన పట్టణాలు లాగా, కాలనీలాగా మారాలి. జనాలతో మన ఊర్లు నిండిపోవాలి, మన కులం నిండిపోవాలి అని మనలాంటి మనుషులే మన మన తరాలలో మనకి చెబుతూ ఉంటారు. ప్రియమైన వారులారా, అంటే జనభరితమైన పట్టణాలు, మీకు తెలుసో లేదో కానీ నేను విన్నాను, నేను చూశాను. ఒకప్పుడు ఇక్కడ మనుషులు నివసించేవారు, ఒకప్పుడు ఇక్కడ మనుషులు నివసించేవారు. అలాంటి మనుషులు నివసించే ఈ చోటు ఎడారిగా మారిపోయింది. ఒకప్పుడు మనుషులు శబ్దాలు వినబడిన ఈ ప్రాంతము ఈరోజు నిశ్శబ్దం అయిపోయింది అని ఒక సొదొమ గొమొర్రా గురించి నేటికి మాట్లాడుకుంటున్నారు. ఎన్నో పట్టణాలు కనుమరుగైపోతున్నాయని నేటికి కూడా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో దీనికి ఎవరైనా సరైన అర్థం చెప్పకపోతే ఎవరూ చెప్పలేరని మీరు అనుకోవద్దు. చెప్పగలిగే ఏకైక దేవుడు యేసు ప్రభు, చెప్పగలిగే ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబులు. బైబులకి ఈ సామర్థ్యత ఉంది. బైబులు గొప్పతనాన్ని ఇలా చాటాలి. ప్రియమైన వారులారా, ఇలాగైనా ప్రతి సంఘంలో ప్రతి సేవకుడు ఇలాంటి బోధలైనా చేస్తున్నారు? ఒకవేళ చెయ్యని వారుగా ఉంటే చెయ్యండి. బైబిల్ గొప్పతనాన్ని ఈ లోకానికి చాటండి. దేవుడు నిజంగండి. ప్రియమైన వారులారా, మన అక్కర్లను, మన అవసరతలను తీర్చగలిగేది ఈ లోకంలో ఉందా? మన అక్కర్లన్నిటినీ నీరు తీర్చేస్తుందా? మన అక్కర్లన్నిటినీ డబ్బు తీర్చేస్తుందా? మన అక్కర్లన్నిటినీ గాలి తీర్చేస్తుందా? మన అక్కర్లన్నిటినీ ఈ ప్రకృతిలోని సూర్యుడు, చంద్రుడు, గాలిని, నీరని, నింగని, నేలని, పంచిపోతాలని పిలుస్తున్నారే, ఇవి మన అక్కర్లను తీర్చేస్తాయా? మానవ అక్కర్లను మనుషులు తీర్చేయగలరా? మనుషులకు అంత సామర్థ్యత ఉందా? ఈ భూమి మీద మనిషి అవసరతలను, మనిషి అక్కర్లను తీర్చగలిగిన ఏకైక దేవుడు
తప్ప మరొకటి లేదని ఈ ప్రపంచం నమ్మట్లేదు. మేము పలానది చేసాము మరొకటి కూడా మేము చేయగలమని ప్రజలను నమ్మిస్తూ మోసగిస్తూ వారు బ్రతుకులను వారి బ్రతుకులలో వారి అక్కరలను తీర్చుకోకముందే వాళ్ళ జీవితాలను ముగించుకొని మీ అక్కరలను మీ అవసరతలను మేము తీర్చగలమని మనిషికి మాట ఇచ్చి ఆ మాటను తీర్చకముందే ఆ మనుషులు కాలగర్భంలో కలిసిపోతున్నారు. కాబట్టి భూమి మీద బ్రతుకుండేటప్పుడు జనభరితంగా ఉన్న మానవ బ్రతుకులు ఏకాకిగా మిగిలిపోతే దీని వెనకాతల ఏముందో తెలుసుకొని నడుచుకుంటే రాబోయే తరాలైనా రాబోయే జనాలనైనా కాపాడుకోవచ్చని బైబుల్ ఈ లోకానికి చాటుతుంది. విలాపవాక్యములు 4:6 ఒకసారి చదువుకుందాం. నా జనుల కుమారి చేసిన దోషము సొదొము పాపము కంటే అధికము అన్నాడు. ఒక్కసారి ఆదికాండము 19:24 చదువుకుందాం. సొదొము కంటే అధికమైన పాపము చెయ్యబట్టే జనభరితమైన కుటుంబాలు, రాష్ట్రాలు, దేశాలు ఏకాకిగా మారిపోతున్నాయని బైబిల్ చెబుతుంది. వాళ్ళు చేసిన అధికమైన దోషం ఏంటి, వాళ్ళు చేసిన అధికమైన పాపం ఏంటి? ఆదికాండము 19:24. అప్పుడు దేవుడు సొదొము మీదను గుమరా మీదను దేవుని యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములోని నివసించు వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఎందుకు ఆ గతి పట్టింది? ఒకనాటి సొదొము గుమరాకు ఎందుకు ఆ గతి పట్టింది? ఆదికాండము 13:10. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను, యెహోవా సొదొము గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీరుపారు దేశమై ఉండెను. బా, ఇంత అందమైన పట్టణము, ఇంత అందమైన పట్టణాలు ఏవి? సొదొము గొమొర్రా. సొదొము గొమొర్రా ఎంత అందమైన ప్రాంతము! అలాంటిది జనాలతో కిటకిటలాడిన సొదొము గొమొర్రాలు ఎందుకు అలా మారిపోయాయి? కారణం ఏంటంటే సొదొము చేసిన పాపము.